పేదలెవరు సహాయం ఎవరికి అనే పాఠాన్ని పరిశోధనాత్మకంగా మనం అంతా నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం పేదలు ఎవరు సహాయం ఎవరికి. ప్రేమైన దేవుడి పిల్లలారా, ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సమాజంలో బైబిల్ కంటే మనుషులను మనుషుల భావాలను నమ్మడం అనేది పరిపాటిగా మారింది. ఎవరిని నమ్ముతున్నామో వారికి ఎంత తెలుసు అనే దానికంటే వారితో ఎలా సంబంధాన్ని పెంచుకోవాలి, వారి దగ్గర ఎలా మంచిని పొందాలి అనే దానిపైనే మనుషులు ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకే దేవుని వాక్యాన్ని ప్రక్కకు నెట్టి మనుషుల భావాలను మదిలోనికి ఎక్కించుకున్నారు. మనిషిని గుడ్డిగా నమ్మడం నేర్చుకున్నారు. దానివలన దేవుడు చెప్పిన ఎన్నో సంగతులు. సౌండ్ రావటం లేదా? దేవుడు చెప్పిన ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నవి బైబిల్కే పరిమితమయ్యాయి. వాటి స్థానంలో స్వార్థపరులు అబద్ధాలను ప్రకటించి ఎంతోమందిని మోసం చేస్తూ కడకు తమకు తామే మోసపోతున్నామన్న సంగతి తెలియక అదే భ్రమలో బ్రతుకుతున్నారు. దానికి రుజువు నిదర్శనమే ఈరోజు మనం ఆలోచించే పాఠం. బైబిల్లోని అనేక సందర్భాలు పేదలను గురించి, వారికి చేయవలసిన సహాయం గురించి దేవుడు చేసిన ప్రస్తావనలు బైబిల్లో కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తాయి. చాలామంది బైబిల్ను చదివి లోకంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ అవసరాలు లేని వారిని, ఈ కనీసపు సౌకర్యాలు లేని వారిని పేదలుగా గుర్తించారు. వారికి డబ్బులు ఇవ్వడమే, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడం, తిండి లేని వారికి తిండి పెట్టడం, ఇదే సహాయం అనుకుంటూ దేవుడు చేయమన్నది ఇదే అని చాలామంది భ్రమపడుతున్నారు. ముఖ్యంగా మనం బైబిల్ని ముందు పట్టుకోకముందు మనకంటే ముందు పాశ్చాత్య దేశాలు బైబిల్ను విరివిగా నమ్మాయి, విరివిగా ప్రచారం చేశాయి, విరివిగా. అయితే బైబిల్ను పరిశోధించిన వాళ్ళు మాత్రం వీరిలో లేరు. పేద దేశాలు ఏమున్నాయో వారి సర్వేను బట్టి అంచనా వేసి భారతదేశం లాంటి దేశాలకు సహాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకే అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అలాగే జర్మనీ, జపాన్ లాంటి ప్రాంతాలు, ఈ దేశాల నుంచి భారతదేశానికి పెద్ద మొత్తంలో సహాయం అందడం మీ అందరికీ తెలిసినదే. వాళ్ళు పంపించే ప్రతి రూపాయి ఇక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు. దేవుడు చెప్పినట్లుగా మేమంతా పేదలను పోషిస్తున్నాం, పేదలకు సహాయం చేస్తున్నాం అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక వారు పంపించే ప్రతి రూపాయి భారతదేశంలో ఎలా దుర్వినియోగం అవుతుందో మనసు పెట్టే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. గుడ్డిగా నమ్మేవారికి అది బోధపడదు, కానీ విమర్శనాత్మక దృష్టితో, జ్ఞానాత్మక దృష్టితో చూసే ప్రతివాడు జరుగుతున్న లొసుగేంటో, జరుగుతున్న దారుణమేంటో కనిపెట్టగలడు. ఈరోజు భారతదేశంలో అనేక మంది, వందల మందిని, వేల మందిని తమ సంఘంగా చూపిస్తూ వారిని పేదవారిగా చిత్రీకరిస్తూ, వీళ్ళు క్రైస్తవులు గనక, వీళ్ళు పేదవాళ్ళు గనక, వీరి సహాయార్థం పంపండి అని విదేశాలను యాచించటం వీరికి పరిపాటయింది. దేవుడు ఎవరికి సహాయం చేయమన్నాడో, ఎవరు పేదలో తెలియకుండా
ఇష్టానుగా ఇష్టానుసారంగా పంపించటం వారికి పరిపాటైంది. దీంతో బైబిల్లోని దేవుని అసలు సిస్తలైన సిద్ధాంతం దెబ్బతింది, కాన్సెప్ట్ దెబ్బతింది. అందుకే బైబిల్లో దేవుడు ఎవరిని పేదలు అంటున్నాడో, ఎవరికి సహాయం చేయమంటున్నాడో, బైబిల్లో ఎవరు ఎవరికి సహాయం చేశారో లేఖనాలను బట్టి ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. ముందుగా అపోస్తుల కార్యాలలో ఈ అపోస్తుల కార్యాలు రాసినది వైద్యుడైన లోకా. తన మొదటి గ్రంథంగా లోకా సువార్తను రచించిన ఆయనే తిరిగి అపోస్తుల కార్యాలను రచించాడు. ఈయన అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 27 నుంచి మనం చదవగలిగితే ఒక సందర్భాన్ని అక్కడ వ్రాసినట్లుగా మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 27వ వచనం నుండి, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మద్వారా సూచించెను. అది క్లౌడియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే యెరూషలేము నుంచి అంత్యొకయకు కొంతమంది ప్రవక్తలు రావడం మనం చూసాం. వారిలో అగబు అనే ఒక ప్రవక్త నిలబడి కరువు రాబోతుంది, రాబోయేది కరువు కాలం అన్నాడు. ఈ కరువు కాలము కేవలం క్రైస్తవులకు అన్నాడా, భూలోకమంతట అన్నాడా? భూలోకమంతట అనగా మనుష్యులందరికీ, మనుషులందరికీ కరువు వస్తుంది. మనుషులందరూ తిండి లేని పరిస్థితుల్లోనికి వెళుతున్నారు. అయితే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూడండి. 29 క్లౌడియ చక్రవర్తి కాలంలో అది జరిగింది. అప్పుడు శిష్యులు జరిగినప్పుడు 29 అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు, ఎక్కడ కాపురమున్న సహోదరులకు పంపిస్తున్నారట, యూదయలో కాపురమున్న. కరువు వచ్చింది ప్రపంచమంతట. వీళ్ళు పంపిస్తున్నది ఎవరికి? యూదయలో ఉన్న వారికి, యూదయలో ఉన్న మనుషులందరికీనా సహోదరులకునా? సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరు? బైబిల్ పరిభాషలో ఎవరిని సహోదరులు అంటున్నాడో, ఎవరు సహోదరులు జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర సంబంధంగా మనమంతా శరీర సంబంధంగా ఒకే మనిషి నుంచి పుట్టిన వాళ్ళమే. శరీర సంబంధంగా మనమంతా ఒకే మనిషి నుంచి పుట్టిన వాళ్ళమే. కానీ దేవుని కాన్సెప్ట్ బైబుల్ క్రొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు ఎవరిని తన పిల్లలు అంటున్నాడో, ఎవరు ఆయన పిల్లలుగా ఒకరికొకరు సహోదరులు అవుతారో బైబుల్ నుంచి మీరు చూడగలిగితే, యోహాను సువార్త ఎవరు సహోదరులు అవుతారో, ఎవరు దేవుని పిల్లలు అవుతారో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13
దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యుల ఇచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం. ఒకవేళ అంగీకరించని వాళ్ళు, అంగీకరించకపోతే దేవుని పిల్లలయ్యే అధికారం లేదు. ఎవరికి దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది? అంగీకరించిన వారికి. శరీర సంబంధమైన పిల్లల గురించి మాట్లాడడం లేదు. ఎవరు దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరు యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, యేసును అంగీకరించిన వారంతా దేవుని పిల్లలు. దేవుడు వారికి తండ్రి. దేవుడు వారికి తండ్రి అయితే వీరు దేవుని పిల్లలైతే ఈ దేవుని పిల్లలంతా ఏమవుతారు? సహోదరులు. అంటే క్రొత్త నిబంధనలో సంఘములో ఉన్నవారు, అపోస్తలులు సంఘములో ఉన్నవారిని, దేవుణ్ణి అంగీకరించిన వారిని మాత్రమే సహోదరులు అని ప్రస్తావించారు. సహోదరులని ప్రస్తావించారు. సహోదరులని ఎందుకంటున్నారు? మన తండ్రి మా తండ్రి దేవుడే, మీ తండ్రి దేవుడే. ఎలా తండ్రి అయ్యాడు? ఎలా తండ్రి? మీరు యేసును అంగీకరించారు, మేము యేసును అంగీకరించు. యేసును అంగీకరించుటను బట్టి ఆయన మనందరికీ తండ్రి అయ్యాడు. కనుక సహోదరులు అంటే ఎవరన్నమాట? యేసును అంగీకరించి సంఘంలో ఉన్నవారే సహోదరులు. అప్పుడు వారు కరువు వచ్చినప్పుడు, భూలోకం అంతటా కరువు వచ్చినప్పుడు ఎవరికి సహాయం పంపించారు? యూదయలో ఉన్న సహోదరులకు, బయట వాళ్ళందరికీ. సహోదరులకు ఇప్పుడు మనం ఆలోచించాలి, సహోదరులకే ఎందుకు పంపించవలసి వచ్చింది? లోకమంతా కరువు ఉన్నప్పుడు భోజనం లేని ప్రతి వారికి భోజనం పెట్టాలి, బట్టలు లేని ప్రతి వారికి బట్టలు ఇవ్వాలి, ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు కట్టించాలి. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాలు చేస్తున్నారు. మరి ఇదే చెయ్యమని దేవుడు చెప్పుంటే ఆ రోజు కరువు వచ్చినప్పుడు భూలోకం అంతటా వస్తే వీళ్ళు సహోదరులకు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. కర్నూలు ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు. మరి రోషయ్య గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదండి 13 నెలలు ఏమో, అప్పుడు కరువు వచ్చింది. ఎలాగూ ప్రక్కన ఉన్న నది పొంగింది, తుంగభద్ర పొంగి కర్నూలు ప్రాంతం మొత్తాన్ని ముంచేసింది. నిజంగా అండి, అక్కడ వర్షాలు పడితేనే పండుగ. వర్షాలు పడవు కర్నూలు ప్రాంతాల్లో, వర్షం ఉండదు. వర్షం పడడమే ఒక గొప్ప వింత. వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదండి అన్ని నీళ్లు కర్నూలు ప్రాంతానికి వస్తాయి. కర్నూలు ప్రాంతం రావడమే కాదు, అంతస్తులు సైతం మునిగిపోయాయి, అంత నీరు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ వరద సంభవించిందో ఈ వరద బాధితులందరినీ పరామర్శించడానికి సహాయం వెల్లువెత్తిందండి. ఎక్కడి నుంచో తెలుసా? దేశమంతటి నుండి సహాయం వెల్లువెత్తింది. ఉప్పెనలా వచ్చి పడింది. ముందొచ్చిన ఉప్పెన కంటే తర్వాత వచ్చిన సహాయం అనే ఉప్పెన ఎక్కువైంది. ఆ తర్వాత నేను మీటింగ్స్కి వెళ్ళానండి కర్నూలు. మీటింగ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు నాతో ఏం చెప్తారు తెలుసా అండి? సార్, మా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అన్నారు. ఏమనుకుంటున్నారని అడిగాను. ఇంకొకసారి వరద వస్తే బాగుండు అనుకుంటారు సార్. అదేంటయ్యా వరద వస్తే బాగుండని ఎందుకు అంటున్నారంటే, మా వాళ్ళు వరదలో పోగొట్టుకున్న వాటికి 10 రెట్లు వచ్చాయి సార్ అంటున్నారు. ఏమొచ్చాయి? వాళ్ళు పోగొట్టుకున్నది ఏమీ లేదు, కానీ దుప్పట్లు, ప్లేట్లు, వస్తువులు, ఏమండి ఆహారం, ఇళ్ళు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అందరూ సహాయం చేశారు, అందరికీ చేశారా కొందరికి చేశారా? అందరికీ చేశారా కొందరికి చేశారా? కర్నూలు ప్రాంతంలో మునిగిపోయి బాధితులుగా ఉన్నవారెవరు, వారందరికీ సహాయం అందింది ప్రభుత్వం చేశారు. కానీ ఈ అపోస్తుల కార్యాలయంలో వ్రాసిన సందర్భంలో ఈ అంత్యకులు ఉన్న ఈ శిష్యులంతా యూదయలో ఉన్న సహోదరులకు ఎందుకు చేశారు? బాగా ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఈరోజు మనం పేదలు అనుకునే వాళ్ళు పేదలు కాదు,
ఈరోజు డబ్బు లేదని ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు. ఈరోజు మనం ఎవరిని దీనులు అనుకుంటున్నామో వాళ్ళు దీనులు నిజంగా కాదు. సహజంగా మనకు లేని వాళ్ళు అంటే ఎవరు కనిపిస్తారండి? పేదలు అంటే ఎవరు కనిపిస్తారండి? సహాయం చేయడం అనగానే ఎవరు గుర్తొస్తారండి? ఎవరికి గుర్తొచ్చినా ఒకరే గుర్తొస్తారు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, రోడ్ల పైన నిలబడిన వాళ్ళు, రోడ్ల పైన మంచి బట్టలు లేని వాళ్ళు, రోడ్ల పైన బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ భిక్షాటన చేసే వాళ్ళంతా ఎవరని మనం భావిస్తాం? వీళ్ళంతా పేదలు. వాస్తవ పరిస్థితి మనకు తెలియదండి. మీకు తెలుసో లేదో, వీళ్ళకి సంఘాలు ఉంటాయంటండి. సరదాగా జోకుల కోసం సినిమాలో పెడుతుంటారు, ముష్టి సంఘానికి అధ్యక్షుడు అంట. నేను ముందు విన్నప్పుడు అండి ఏదో జోకు పెట్టారనుకున్నాను, కానీ ముష్టి వాళ్ళకి సంఘం ఉండడం నిజం, దానికి ఒక అధ్యక్షుడు ఉండడం కూడా నిజం, సెక్రటరీలు ఉండడం కూడా నిజం, వీళ్ళు ఒక బ్యాచ్ని మెయింటైన్ చేయటం కూడా నిజం. ఈరోజు భిక్షకులు అని అంటున్నామే, భిక్షాటన చేసేవాళ్ళు, భిక్షగాళ్ళు వీళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదండి. డబ్బు లేని వాళ్ళు ఏం కాదు. నేను బీఎడ్ చేసేటప్పుడు ప్రతిరోజు ట్రైన్లో వెళ్ళాను, గుంటూరు నుంచి వినకొండ వరకు, గుంటూరు జిల్లా. ప్రతిరోజు ఒక హ్యాండిక్యాప్ అతను, అంటే కాళ్ళు లేని అతను, అన్నా అన్నా అన్న కాళ్ళు లేవన్నా అంటారు. వాళ్ళు ఎంత ధనం అడుగుతారో మీకు తెలుసు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్, వాళ్ళ సౌండ్లు ఎలా ఉంటాయి తెలుసు కదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. వీళ్ళకిస్తే మీ బిడ్డలకు పుణ్యమట. అమ్మా ఏదో మీ బిడ్డల పుణ్యం మాకివ్వండి. వీళ్ళకిస్తే ఎవరికి పుణ్యమట? బిడ్డల పుణ్యం. ప్రతిరోజు అడుక్కునే అతను ఒకరోజు ట్రైన్ దిగి ప్రక్కనే శనక్కాయలు అమ్ముకునే అతనితో మాట్లాడుతున్నాడు. ట్రైన్ ఆగింది, ఒక క్రాసింగ్ ఉంది, ఒక అరగంట వరకు ఆగింది. ఆ ప్రక్కన ఉన్న అతనితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ఆ గుంటె అతను, హ్యాండిక్యాప్డ్ అతను, అన్నా నాకేంటన్నా రోజుకి 500 సంపాదిస్తానన్న, రాత్రికి మందేసి పడుకుంటానన్న, నాకేంటా? ఏం చేస్తాడట? హ్యాపీగా 600 ఏమంటే రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్ళకు కూడా రోజుకు 600. మహా అయితే ఈరోజు కూలి 300 రూపాయలు కూలి అని, 250 నుంచి 300. అతనికి ఎంత వస్తుందట? 600. నేను నోరు తీసి ఎలా ఉన్నాను, అతను 600 అని చెప్పి 600 రూపాయలు. ఏమంటే మీకు తెలుసో లేదు, వీళ్ళల్లో బ్యాంకు బ్యాలెన్స్ను మెయింటైన్ చేసేవాళ్ళు కూడా బ్యాంకు బ్యాలెన్స్ను. ఒక భిక్షగాడు ప్లాట్ఫామ్ మీద చచ్చిపోయాడట. అతని వస్తువులు తీసి చూస్తే అన్ని బ్యాంక్ పాస్ పుస్తకాలే. మనమేమనుకుంటాం వాళ్ళని చూసి? పేదలంటే వాళ్లే అనుకుంటున్నాం, పేదలంటే వాళ్లే అనుకుంటున్నాం. ఇకపోతే ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ లోకంలో కొన్ని సర్వేలు చేయించి కొన్ని విభజనలు చేశారు. దారిద్ర్య రేఖకు దిగున ఉన్నవారు, మధ్యతరగతి వాళ్ళు, ఆ తర్వాత ఉన్నత తరగతి వాళ్ళు, పై తరగతుల వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి కొన్ని రిజర్వేషన్లు కల్పించాలి కనుక. వీళ్ళ లెక్క ప్రకారం పలానా ఇల్లు ఉంటే దారిద్ర్య రేఖకు దిగున ఉన్నవాళ్ళు. ఇల్లులు అసలు లేకపోయినా, లేదంటే చిన్న పాకలున్నా, లేదంటే చిన్న చిన్న ఇల్లున్నా, ఆ తర్వాత వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఆదాయం, ఇవన్నీ అంచనా వేసుకొని ఇదిగో వీళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. ఇకపోతే వీళ్ళ ఆదాయాన్ని బట్టి, వీళ్ళున్న స్థితిని బట్టి వీళ్ళు కొంచెం పర్వాలేదు కనుక ఇదిగో మధ్యతరగతి వాళ్ళు. ఇకపోతే వీళ్ళకున్న ఆదాయాన్ని బట్టి వీళ్ళు ట్యాక్స్ కట్టగల, ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత ఆదాయం వీళ్ళకు వస్తుంది కనుక వీళ్ళు మధ్యతరగతి కంటే పైన ఉన్నవాళ్ళు. ఇలా క్యాడ్రస్ చేసింది. ఇక వీళ్లకు రిజర్వేషన్లు చేసి ప్రభుత్వం, లేని వాళ్ళని ఎవరినైతే నిర్ణయించిందో వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైతే, ఏమర్థం అవ్వాలి అంటే, లోకంలో లేదు అనుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో డబ్బు అందుతూనే ఉంది, సహాయం అందుతూనే ఉంది. మీరు బాగా ఆలోచించండి, ఏదో ఒక రూపంలో సహాయం అందుతూనే ఉంది లేదు అనుకున్న వారికి. అందుకే ప్రారంభ శతాబ్దంలో ఆ రోజు ప్రపంచమంతటా, లోకమంతటా కరువు వచ్చినప్పుడు
అంత్యయుగంలో ఉన్న శిష్యులు సహాయం ఎవరికి పంపించారు అంటే లోకంలో ఉన్న వారందరికీ కాదు. మరి ఎవరికి పంపించారు? యూదయలో ఉన్న సహోదరులు. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు పంపించలేదు? మిగిలిన వారిని ఎందుకు పంపించలేదు? మిగిలిన వారికి ఎందుకు పంపించలేదు అంటే పేదలంటే నువ్వు ఎవరిని చూడాలి? లోకంలో కనిపించే ప్రతివాడు పేదవాడని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరత నీకు లేదు. ఎవరిని ఆలోచించాలి? ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరు క్రీస్తును అంగీకరించారో, ఎందరు తన నామమందు విశ్వసించారో వారందరూ దేవుని పిల్లలు, వారే మనకు తిరిగి సహోదరులు. కనుక వారి గురించే ఆలోచించాలి, వారికే సహాయం అందించాలి, వారిలో పేదవారైన వారికి ఇవ్వాలి, వారిలో పేదవారైన. అందుకే పౌలు కూడా కొరింథీ పట్టణానికి వ్రాస్తుంది, అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ పట్టణానికి వ్రాస్తున్న రెండవ పత్రికలో అపొస్తలుడైన పౌలు 8వ అధ్యాయం రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో 8వ వచనం నుంచి చూద్దాం. ఆజ్ఞాపూర్వకముగా 2వ కొరింథీ పత్రిక 8వ వచనం నుంచి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని 10వ వచనంలో ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఎందుకు యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడయ్యాడో నా తాత్పర్యం చెబుతున్నాను, వినండి అన్నాడు పౌలు. ఏం చెబుతున్నాడు? సంవత్సరము క్రిందటే ఈ కార్యము చేయుట ఎందే చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. వీళ్ళు ఒక కార్యాన్ని తలపెడుతున్నారు, సంవత్సరం క్రిందే తలపెట్టారు. తలపెట్టిన దాన్ని తలపెట్టడమే కాదు, దాన్ని సిద్ధపరచి చేసి ముందుగా చేసి ఉంటే మేలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీకు ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. 12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. 13 ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనేది చెప్పుకోలేదు. 14 హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ లేదనియు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరి ఒక్కడు వారి మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమే ఉండవలెనని ఇలాగు చెప్పుచున్నాను అన్నాడు. ఇంతకీ పౌలేం చెబుతున్నాడు అంటే మీలో అనేక మంది సమృద్ధి కలిగి ఉన్నారు. ఇప్పుడు మీకు కలిగి ఉన్న ఈ సమృద్ధి ప్రస్తుతము లేని వారికి సహాయమై ఉండాలి. ఎవరా లేనివారు? సంఘములోనే లేనివారు. సంఘములో కొంతమంది డబ్బు లేనివారు, బేదలైన వారు, దీనులైన వారు ఉన్నారు. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్న వాడికి తక్కువ కాలేదు. దేవుని కాన్సెప్ట్ ఏమిటంటే అందరికీ అన్నీ సమానంగా ఉండాలి. ఒకనాటి మన్న అయినా ఈరోజు సంఘంలో ఉన్న సొమ్మైన డబ్బై. అందుకే ప్రారంభంలో సంఘం చేసినది ఏంటో మీకు తెలుసు, తమ చర స్థిర ఆస్తులు అమ్మి అందరూ తమ అక్కర కొలది సమిష్టిగా ఉంచుకున్నారు. అంటే దేవుని కాన్సెప్ట్ ఏమిటంటే డబ్బు ఎక్కువగా ఉన్నవారు తక్కువగా ఉన్నవారికి ఇవ్వాలి, అందరూ సమిష్టిగా ఉంచుకోవాలి, అందరి దగ్గర సమానంగా ఉండాలి. కనుక వీళ్ళు ఎవరికి సహాయం చేయవలసి వస్తుంది? సంఘంలో ఉన్నవారికే, సంఘంలో ఉన్న సహోదరులకే. అందుకే 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి,
తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరిట వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధుల కొరకు, ఆ పరిచర్య కొరకు వీళ్ళు చేయవలసిన ఇదిగో సహాయం. దీని గురించి నేను వ్రాయాలి, వ్రాయవలసిన అవసరత రాదు, ఎందుకంటే చేయాలన్న మనసు మీకుంది, చేయాలన్న సంగతి మీకు తెలుసు. కనుక పరిశుద్ధులలోనే భేదలైన వారు ఉన్నారు, పరిశుద్ధులలోనే లేని వారు ఉన్నారు. కనుక మీరు ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధుల కొరకైన పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అలాగే 16వ అధ్యాయం చూడండి, మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించినట్లు మీరును చేయండి అన్నాడు. గలతీ పట్టణానికి నియమించినట్లు మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇలా కొరింథీ పట్టణానికి చెబుతున్నాడు, అలాగే గలతీ పట్టణానికి చెబుతున్నాడు. ఎందుకు ఇదంతా చెబుతున్నాడు, ఎవరి కోసం అని ఆలోచిస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులవుటకు పేతురులకు సామర్థ్యము కలుగ చేసిన వాడే, అన్ని జనులకు అపోస్తలులవుటకు అప్పును సామర్థ్యము కలుగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకు బర్నబాకు కుడి చేతిని ఇచ్చిరి. అప్పుడు మేమేం చేసామో తెలుసా? 10వ వచనం, మేము పేదలను జ్ఞాపకం చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. పేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి, పేదలను జ్ఞాపకం చేసుకోండి అని అపోస్తలులు వీళ్ళను కోరారట. అలాగూ చేయుట నాకు కూడా ఆసక్తి ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు పౌలు సంఘాలలో ఈ చందా ఎందుకు పోగు చేస్తున్నాడు చెప్పండి? ఎవరి కోసం పోగు చేశాడు చెప్పండి? అదనమాట, సంఘాలలో ఉన్న పేదలు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని అపోస్తలులు ఎవరిని అడిగారు? పౌలుని, బర్నబాను అడిగారు. దానికోసం పౌలు ఇదిగో కొరింథీ సంఘంలో, అలాగే గలతీ సంఘంలో, అలాగే అకయాలో ఇలా పరిశుద్ధుల కొరకు, వారి పరిచర్య కొరకు చందాను వాళ్ళు పోగు చేస్తున్నారు. ఎవరి కోసం ఇది? ఈ భేదలు ఎవరు? సంఘంలో ఉన్నవాళ్ళ, బయట వాళ్ళ? సంఘంలో ఉన్నవాళ్ళ. మరి బయట వాళ్ళకి ఎందుకు అవసరం లేదు? బయట వాళ్లకు చేయడానికి ఎంతోమంది లోకంలో దాతలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. దాతలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, డాబు కోసం, దర్పం కోసం, పేరు కోసం, మనుషులలో గొప్పతనం కోసం. ఈరోజు చాలామందిని చూడండి, పేదవాళ్లకు అన్నం పెడుతున్న తల్లి అని పేపర్లో వసుంధరలో వేస్తారు. చేరదీసిందట తల్లి పేదవాళ్ళని. ఈ తల్లి ఎలా చేరదీసిందని అడగండి. ఆ తల్లి దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కోట్లు ఆలోచించండి. కొంతమంది వృద్ధులకు ఆశ్రమాలు, కొంతమంది దిక్కులేని పిల్లలకు, చిన్నపిల్లలకు ఆశ్రమాలు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసు? ఈరోజు ఒక హాస్టల్ మీరు చూస్తే చిన్నపిల్లల హాస్టల్, అనాథ పిల్లల ఆశ్రమం అంటారు. ఒక 50 మందినో 100 మందినో పిల్లలను కూర్చోబెడతారు, కూర్చోబెట్టి వాళ్ళ పేరు మీద స్టైఫండ్స్ తీసుకొస్తారు. అది దేశంలో అయినా పర్వాలేదు, విదేశాలైనా పర్వాలేదు, ఏదైనా విదేశాల నుంచి వచ్చే స్టైఫండ్స్ ఉంటాయి, ప్రభుత్వాల నుంచి వచ్చే స్టైఫండ్స్ కూడా ఉంటాయి. విద్యార్థుల పేరు మీద వచ్చే ఈ డబ్బుని ఈ హాస్టల్స్ నిర్వహించే వాళ్ళు ఎలా స్వార్థానికి వాడుకుంటారో మీకు తెలుసు. విద్యార్థులు ఎలా ఉండారో, తల్లిదండ్రులు లేని పిల్లలు
వారు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎలా ఉంటారో, మంచి బట్టలు లేకుండా ఆశ్రమంలో ఉన్న తర్వాత కూడా అలాగే ఉంటారు. ఈ హాస్టల్లో ఉన్న తర్వాత కూడా వీళ్ళకి చెందవలసిన డబ్బంతా ఇదిగో ఈ హాస్టల్లో ఉన్నవాళ్ళు, హాస్టల్ నిర్వహించే వాళ్ళు, ఈ వార్డెను వీళ్ళు వాడేసుకుంటారు. పిల్లలకు చెందవలసిన డబ్బు అంటే ఈరోజు ఈ హాస్టల్స్ నిర్వహణ అంతా కూడా అంటే ఒక బిజినెస్లా జరుగుతుంది. అంటే మీరు నమ్మాలి, ఇదంతా కూడా ఒక ఫ్రాడ్, ఒక మోసం. అనేక మంది పిల్లలను చూపించటం, వారి పేరు మీద విదేశాల నుంచి డబ్బు తెచ్చుకోవడం. ఈరోజు అనేక క్రైస్తవ సంస్థలు కూడా ఇలాగే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనే ఒక పద్ధతి ఉంది. ఏదైనా సాంఘిక కార్యక్రమాలకు సహాయ కార్యక్రమాలు చేస్తే ట్యాక్స్లో రాయితీ వస్తుంది. మన దేశంలోనైనా ఏ దేశంలోనైనా ట్యాక్స్లో రాయితీ వస్తుంది. నువ్వు ఏవైనా సహాయ కార్యక్రమాలు, సమాజానికి మేలు చేసే సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఏ కార్యక్రమాలు నువ్వు చేసినా ట్యాక్స్లో నీకు రాయితీ. కొన్నిసార్లు అయితే నువ్వు ట్యాక్స్ అసలు కట్టవలసిన అవసరమే లేదు. విదేశాలలో బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇదిగో ఈ ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళ డబ్బు కోసం ఆశపడిన వాళ్ళు ఇదిగో ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇలాంటివి చేస్తున్నారు. కానీ పరిశుద్ధుల కొరకైన పరిచర్య బైబిల్లో కనిపిస్తుంది. సహాయం అనేది అసలైన సహాయం వెళ్ళవలసింది లోకంలో ఉన్న పేదవాళ్ళకి కాదు, సంఘంలో ఉన్న పేదవారికి. ఇది డబ్బు, ఈ లోక సంబంధమైన జీవనోపాధి, ఈ లోక సంబంధమైన జీవన వృత్తి. మీ దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వండి. మీ సహోదరులు ఎవరికైనా ఇద్దరు రెండు అంగీలు ఉన్నాయా, లేనివాడికి ఒకటి అన్నాడు. నీకు రెండు పూట్ల భోజనం ఉందా, కనీసం ఉన్నవాడికి ఒక పూట అయినా భోజనం పెట్టు. నువ్వు చేయగలవా, ఈ లోక సంబంధమైన జీవనోపాధి నీకుందా, లేనివాడికి. ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నవారి ఉద్దేశించి మాట్లాడుతున్నావే, అంటే సంఘంలో ఉన్న భేదవాళ్ళని గురించి. అందుకే పౌలు పేదరు గారికి మాటిచ్చాడు, అపోస్తలులకు మాటిచ్చాడు, భేదలను మేము జ్ఞాపకం చేసుకుంటాం అని. ఇదిగో అకయా సంఘాన్ని కానివ్వండి, ఇదిగో గలతి పట్టణంలో ఉన్న సంఘాన్ని కానివ్వండి, లేదా కొరింతిలో ఉన్న సంఘాన్ని కానివ్వండి, చందా పోగు చేయండి. ఈ చందా అంతా ఎవరికి పంపిస్తున్నారో తెలుసా, అపోస్తలులకు. అంతే తప్ప లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాదు, లోకంలో పేదవాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరికి. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబులు యేసుక్రీస్తు పేదలకు ఇచ్చిన అసలు సిసలైన నిర్వచనం ఒకటి ఉందండి, డెఫినేషన్. బైబులు యేసుక్రీస్తు ఇచ్చిన అసలు సిసలైన నిర్వచనం ఒకటి ఉంది పేదలు అన్న పదానికి. అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడగడానికి శిష్యులను పంపించాడు యోహాను. మీకు తెలిసి సందర్భం, జైల్లో పెట్టారు యోహాన్ని చావడానికి ముందున్న సందర్భం. ఎప్పుడైతే రాజున్న తనను బంధించాడో, ఎప్పుడైతే చెరసాల్లో పెట్టాడో, అనుమానం వచ్చింది యేసుక్రీస్తు మీద. రక్షకుడు వస్తే మాకు ఈ కష్టాలు పోవాలి కానీ, మెస్సయ్య వస్తే మేము రక్షింపబడాలి కానీ, నేను చెరసాలలోనికి వెళ్ళానేంటి అనుమానం వచ్చి, అసలు రాబోయేవాడు ఈయనేనా, మేము మరి ఒకరి కోసం కనిపెట్టాలా, ఈయనే క్రీస్తా, లేదా మరో క్రీస్తు ఎవరైనా ఉన్నారు, మేము మళ్ళీ వేరే వాళ్ళ కోసం కనిపెట్టాలా, ఈయన క్రీస్తేనా అనుమానం వచ్చింది. శిష్యులను పంపించాడు, వెళ్ళి కనుక్కోండి, నాకీ కష్టాలేంటి, ఆయన క్రీస్తేనా, వెళ్ళి అడగండి. పంపించాడు, వాళ్ళు వెళ్ళి అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని, ఇక్కడ మీరు చూస్తున్నవి, ఇప్పుడు మీరు వింటున్నవి, వెళ్ళి యోహానుతో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది.
ఏమండి యేసు చెప్పిన వాటిలో అన్ని అర్థమయ్యాయి కానీ ఒకటి లింక్ లేనట్టుగా ఉంది. ఏమేమి జరుగుతుంది అన్నాడండి అక్కడ? రొట్టి వారు రొట్టివాడు అంటే చూడలేడు గనక చూపు పొందుతున్నాడు. ఓకే, కుంటి వాళ్ళకి నడక కావాలి గనక నడుస్తున్నారు. ఓకే, కుష్ఠరోగులకు శుద్ధి కావాలి గనక శుద్ధి లభిస్తున్నారు. ఏమండి చెవిటి వారు వినుచున్నారు, ఇది ఓకే. చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఇది ఓకే. పేదలకు డబ్బులు ఇవ్వాలి గాని సువార్త ఏంటండి? అంతేనా? కుంటి వాళ్ళకి కావాల్సింది నడక ఇచ్చేసాడు, గురుడి వాళ్ళకి కావాల్సింది చూపు ఇచ్చేసాడు, మగవాళ్ళకి కావాల్సింది మాట ఇచ్చేసాడు, చనిపోయిన వాళ్ళకి కావాల్సింది జీవం ఇచ్చేసాడు, మరి పేదవాళ్ళకి కావాల్సింది డబ్బు. అంతే కదండి. ఈరోజు లోకం ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే పేదవాళ్ళకి ఇవ్వవలసింది డబ్బు లేదా బట్టలు లేదా ఇల్లు. మరి యేసుక్రీస్తు ఏమిస్తున్నాడు? పేదలకు సువార్త ప్రకటించబడుతున్నాడు. పేదలకు సువార్త ఇవ్వాలా డబ్బు ఇవ్వాలా? డబ్బు లేనివాడు పేదవాడని లోకం అనుకుంది, సువార్త లేనివాడు పేదవాడని యేసుక్రీస్తు అన్నాడు. నిజమైన పేదవాడు ఎవరు చెప్పండి? సువార్త ఈ వాక్యము లేనివాడే. ఇదేమనుకుంటున్నారు మీరు? ఇది మానవ నేత్రాలకు కనిపించని మహాగని, మహా ఆస్తి, దాచబడిన ధనం అండి ఇది, దాచబడిన ధనం ఇది. క్రీస్తు ఒక ఐశ్వర్యం అండి, క్రీస్తు మీకు ఒక ఐశ్వర్యం. ఈ వాక్యం సామాన్యమైంది కాదండి. దీని గురించి, ఈ వాక్యం గురించి, జ్ఞానం గురించి సొలొమోను ఏమన్నాడో తెలుసు కదండి మీకు? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో అన్నాడు. నీ సంపాదన అంతా ఇచ్చి అండి, ఒక విలువైన పొలం ఉంటే మన సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోవడంలో అర్థం ఉంది. ఆ పొలంలో గ్రానైట్ పడుతుంది అని తెలిస్తే మన ఆస్తులన్నీ అమ్మేసి ఆ పొలం కొనేసుకోవచ్చు. కానీ ఈ జ్ఞానం, బుద్ధి అంటే వాక్యం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నావు అన్నాడు కొలసి క్రీస్తునందు. 2:4 కొలసి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములు దాచబడి ఉన్నాయి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఉన్నాయట, ఈ బుద్ధి జ్ఞానమే సర్వ సంపదలు. ఇది క్రీస్తునందు ఉంది. ఈ క్రీస్తు మహా ఐశ్వర్యమైన యేసుక్రీస్తు ధనవంతుడా దాన్ని దరిద్రుడా? యేసుక్రీస్తు ధనవంతుడా దరిద్రుడా చెప్పండి. లోకంలో పశువుల తొట్టెలో పరుండు పెట్టబడ్డాడు, ఆ తర్వాత పట్లవాని ఇంట పెరిగాడు, ఆ తర్వాత కాలినడకన నడిచాడు. ఇవన్నీ చూసి లోకం, శరీర సంబంధంగా చూసిన లోకం యేసు దగ్గర ఏమీ లేదనుకుంది. కానీ ఆయన ఎవరో తెలుసండి? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము ఆయన దగ్గర ఎంత ఉందో తెలుసండి? ఆయన దగ్గర ఎంత ఉందో తెలుసండి? మన దగ్గర ఎంత బంగారం ఉంటుందండి? కేజీ బంగారం ఉందో మనలో ఎవరి దగ్గరైనా? లేదు. ఈ భూమిలోనంటండి, ఈ భూమిలో భూమి మొత్తాన్ని 4 అడుగుల ఎత్తున తాపడం చేయగలిగినంత బంగారం ఉందట. తాపడం చేయటం అంటే తెలుసు కదా మీకు, కవర్ చేయటం, కప్పు వేయటం, తొడుగు వేయడం అంటారు మీ భాషలో, రైట్? తొడుగు వేయటం. చాలా వస్తువులకండి బంగారపు తొడుగు వేస్తారు, తెలుసా మీకు? కొన్ని కొన్ని దేవాలయాల్లో బంగారానికి, విగ్రహాలకు బంగారపు తొడుగు చేయించారండి అంటారు. అంటే విగ్రహం మామూలుగా సిమెంట్దే ఉంటుంది, కానీ దాని చుట్టూ బంగారాన్ని, బంగారం తాపడం చేస్తారు, రేకు చేయిస్తారు, తొడుగు వేస్తారు. ఇలాంటి బంగారపు తొడుగు భూమికి తొడగాలనుకుంటే భూమిలో ఉన్న బంగారం అంతా బయటకు తీస్తారట, 4 అడుగుల మందాన ఈ భూమి మొత్తానికి తొడుగు చేయొచ్చు. 4 అడుగుల మందాన, 4 అడుగులు అంటే ఒకసారి మీ చేయి పెట్టి చూసుకోండి ఎంత ఎత్తు ఉంటుంది. 4 అడుగుల ఎత్తున ఈ భూమి మొత్తాన్ని కవర్ చేయొచ్చట, అంత బంగారం భూమిలో ఉంది. ఆ భూమిలో పెట్టింది ఎవరు? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా. అంటే ఇప్పుడు ఆ పెట్టిన బంగారం అంతా ఎవరిదన్నమాట? యేసుక్రీస్తుది. నీ దగ్గర కేజీ ఉందా?
యేసుప్రభుని చూసి ఏమనుకుంటావు? ఏమీ లేదనుకుంటా. చాలా మంది యేసు ఇచ్చే ధనం కోసం చూస్తారు. యేసు మన దగ్గర ఉండటం గొప్ప, యేసు ఇచ్చే ధనం కాదు. యేసు మీ దగ్గర ఉండడం గొప్ప, యేసు ఇచ్చే ధనం ఉండడం గొప్ప. ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే యేసే ఒక ధనం, యేసే ఒక ఐశ్వర్యం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయట ఆయనలో. బుద్ధి జ్ఞాన సర్వ సంపద ఇవి లేనివాడు బేదవాడండి. ఇవి లేనివాడు, ఇవి ఎందులో గుప్తములై ఉన్నవి? యేసుక్రీస్తులో. అందుకే సువార్త గురించి మాట్లాడుతూ పేదలకు సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు. క్రీస్తు అనే ఐశ్వర్యం లేని వారికి క్రీస్తు అనే ఐశ్వర్యం ఇవ్వబడుతుంది. అంటే యేసుక్రీస్తు మాటల్లో పేదలు ఎవరో తెలుసా? వాక్యము లేనివాడే పేదవాడు. వాక్యము లేనివాడు పేదవాడు, వాక్యం ఉన్నవాడు ధనవంతుడు. ఇప్పుడు యేసు మాట ప్రకారం సహాయం ఎవరికి చేయాలి చెప్పండి? ఎవరికి చేయాలి చెప్పండి? వాక్యము లేని వాడికి సహాయం. వాక్యం లేని వాడికి చేయాలా, డబ్బు లేని వాడికి చేయాలా? ఇప్పుడు చెప్పండి. లూకా సువార్త 4:18 లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. పేదలకు ఏం ప్రకటించడానికి దేవుడు అభిషేకించారట? పేదలకు సువార్త ప్రకటించాలి. అంటే పేదలు ఎవరని తెలుసుకో? ఎవరన్నమాట పేదలు? వాక్యము లేని వారు. ఇప్పుడు మీకు టోటల్గా తెలిసిపోయింది పేదలు ఎవరో, మీరు చేయవలసిన సహాయం ఏంటో, ఆ సహాయం ఎవరికి? హెబ్రీ పత్రిక 10:10 హెబ్రీ పత్రిక 10:34 10:34 ఎలాగనగా? మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. హెబ్రీ సంఘం గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. వీళ్ళట తమ ఆస్తులను కోల్పోయారట. తమ ఆస్తులను ఏం చేశారని? కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అని అడిగితే ఖైదులో ఉన్న వారిని కరుణించడానికి అన్న. ఖైదులో ఉన్నవారంటే చెరసాలలో ఉన్నవాళ్ళు, జైళ్ళలో ఉన్నవాళ్ళు, బందికానాల్లో ఉన్నవాళ్ళు. ఏమండి, చెరసాలలో ఉన్నవారి కోసం ఆస్తిని కోల్పోయారా? చెరసాలలో ఉన్న వారి కోసం ఆస్తులు కోల్పోయారా? చెరసాల అంటే మీరు చూస్తున్న చెరసాలలు కాదు. చెరసాల అంటే మీరు చూస్తున్నవి కాదు, ఖైదు అంటే మీరు అనుకుంటున్నవి కాదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళే ఖైదీలు, చెర్లపల్లి జైల్లో ఉన్న వాళ్ళే ఖైదీలు అని మీరు అనుకుంటున్నారు కదా? కాదండి, ఈ లోకంలో చాలా మందిని సాతాను గాలం వేసి పట్టి చిక్కించుకుంది, అనేక మందిని బంధించింది. ఈ లోకం అంతా ఎవరి ఖైదులో ఉందో తెలుసా? సాతాను ఖైదులు. 18 నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెయగు ఈమెను మనం నేడు ఈ కట్ల నుండి విడిపింప తగదా. లూకా సువార్త అది ఏ బందికానో ఏ ఖైదులో ఉన్నారో ఒకసారి చూడండి. లూకా సువార్త 13:16 లూకా సువార్త 13:16 ఇదిగో 18 నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. ఎవరు బంధించారంట? ఈమెను సాతాను. ఖైదులో ఉన్నారు అంటే లోకంలో ఉన్న జైళ్ళు కాదు. ఖైదులో ఉన్నవారంటే మర్డర్లు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళ గురించి కాదు. ఖైదీలో ఉన్నవాళ్ళంటే రేపులు చేసి జైల్లో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళెవరు? లోకమంతా సాతాను బంధికానాలో ఉంది, ఖైదులో ఉంది.
చాలా మంది అండి మేమండి ఖైదీలకు వాక్యం చెప్తున్నామండి మేమండి ఖైదీలకు సువార్త చేస్తున్నామండి అంటారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగి రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్తానండి అంటే ఖైదీలంటే వాళ్ళేనా వాళ్లే బంధింపబడి ఉన్నారా నీ కళ్ళ ముందు కారులో తిరుగుతున్నాడే ఫ్యాషన్గా వాడో ఖైదీ ప్లెయిన్లో ఎగురుతున్నాడే వాడు కూడా ఖైదీయే ఆ చెరసాల నీకు కనబడదు వాడి బంధకాలు నీకు వీళ్ళందరూ ఏదో స్వతంత్రులు అయిపోయి విడిపించబడినట్లు ఎక్కడ వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళుతుంది చెర్లపల్లి జైల్లో ఉన్న వాళ్ళక రాజమండ్రి సెంటర్ జైల్లో మరి వీళ్ళెవరు వీళ్ళకి ఎవరు చెబుతారు ఖైదు అంటే సాతాను బందికాన ఆ బందికానాలో కొన్ని వేల కోట్ల మంది వందల కోట్ల మంది ఉన్నారు కొన్ని వందల కోట్ల మంది ఎబ్రి పట్టణంలో ఉన్న సంఘమట ఖైదీలో ఉన్న వారిని కరుణించి తమ ఆస్తిని కోల్పోయిందట ఎలాగో సాతాను కట్లలో ఉన్న వారిని విడిపించాలి అంటే ఇదిగో తమ ఆస్తినంతా మీకు ఇచ్చేస్తున్నాం ఈ ఆస్తిని తీసుకెళ్ళండి సువార్త ప్రకటించండి ఖైదులో ఉన్న వారి అందరినీ మీరు విడిపించండి సాతాను బంధకాల్లో నుంచి ఒక మనిషిని ఎలాగండి విడిపించగల వాక్యం చెప్పి ఆ కట్లను తెంపగల శక్తి ఇదిగో వాక్యమనే ఖడ్గానికి ఉంది మీరు సువార్త ఎప్పుడు చెబుతారో అధిక అంధకార సంబంధమైన అధికారం నుంచి వారిని మీరు విడుదల చేసిన వాళ్ళు అవుతారు మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తికి వాక్యం చెబుతారో సాతాను బంధకాలలో నుంచి అతన్ని విడిపించిన వాళ్ళు అవుతారు అంటే అలాంటి వారిని విడిపించడానికి ఒకనాటి హెబ్రి సంఘం తమ ఆస్తినంతా కోల్పోయిందట ఆస్తినంతా అంటే మీ ఆస్తులు ఎవరి కోసం ఇవ్వాలి చెప్పండి వాక్యము లేని వారి కోసం వీళ్ళే ఖైదీలు వీళ్ళే భేదవాళ్ళు వాక్యం లేని వారు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ముఖేష్ అంబానీ పెద్ద భేదవాడు ఎవరో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ అంతకంటే పెద్ద భేదవాడు టాటా బిర్లా రతన్ టాటా అంతకంటే ఈ ప్రపంచంలో కుబేరులు అనుకున్న వాళ్ళంతా వాళ్ళంతా భేదవాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలి ఎలా సహాయం చేయాలి డబ్బు రూపంలో కాదు ఇప్పుడు డబ్బు రూపంలో కాదు మీరు ఇవ్వవలసింది ఏదో తెలుసా వాక్యం ఇప్పుడు మీ సహాయం ఏది ఒకనాడు సహాయం చేశారు మీరు చేయండి మీ పట్టనివ్వండి చలితో బాధపడుతున్న వానికి సహోదరుడ వెళ్ళి చలి కాచుకొని చెప్పే కంటే నీ వస్త్రం ఇవ్వడం మేలు కదా అన్నారు ఇవ్వండి కానీ ఎవరికి యేసుప్రభు అంటే పట్టించుకొని పిలిచి అన్నం పెట్టాం ఏంటండి ప్రయోజనం మీరు ఆలోచించండి మిమ్మల్ని అడుగుతున్నా అలాగని బయట వాళ్ళకి చేయకూడదా అని అంటే చెయ్యొచ్చు కానీ అది నిష్ప్రయోజనం అవ్వకూడదంటే నువ్వు అతనికి ఏం చెప్పాలి వాక్యం చెప్పాలి నువ్వు వాక్యం చెప్పకుండా ఇవ్వవలసింది ఇవ్వకుండా బట్టలు ఇచ్చేసి పంపించావు యేసుప్రభు అంటే తెలియదు వాడికి అలా చేసి మాత్రం ఏంటి ప్రయోజనం వాడు నువ్వు ఇచ్చిన బట్టలు తీసుకుంటాడు నువ్వు పెట్టిన అన్నం తింటాడు నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడు తర్వాత చచ్చి పాతాళానికి వెళతాడు నువ్వు చేసిన సహాయం నిష్ప్రయోజనమైందా ప్రయోజనమైపోయిందా నిష్ప్రయోజనం కనుక ముందు చేయవలసింది ఏదో తెలుసా వాక్యము లేని వారికి వాక్యం ప్రకటించాలి ఆ తర్వాత అతనికి నువ్వేం చేయాలి బట్టలు ఇవ్వు భోజనం పెట్టు అతన్ని నీ ఇంట చేర్చుకో అవసరం అయితే కానీ ముందు ఇవ్వవలసింది చేయవలసిన సహాయం ఇవ్వవలసిన సహాయం వాక్యం ఆ భేదలు ఎవరు వాక్యం లేని ప్రతివాడు ఒక నిరుపేద వాక్యం లేని ప్రతివాడు కనుక ప్రేమైన దేవుడి పిల్లలారా వాక్యం తెలియక యేసు మాటల్లో జ్ఞానం తెలియక విదేశాల నుంచి అనేక సంస్థలు కుప్పలు తెప్పలుగా ఇండియాకి డబ్బు పంపిస్తారు ఆ డబ్బు ఏం చేస్తున్నారో తెలుసు కదా క్రైస్తవ సంస్థలు ఇష్టం వచ్చిన సంఘంలో ఉన్న ఏ ఒక్క భేదవాడికైనా డబ్బు ఇస్తారని పాస్టర్లు పంచుకుంటారు వాళ్ళ ఇల్లు చూడండి ఒకప్పుడు ఉండడానికి ఇల్లే లేదు ఊర్లో ఉన్న వాళ్ళు ఏదో చిన్న స్థలం ఇస్తే పాకేసుకున్నారు సంవత్సరం తిరిగేలో ఒక పాక రేకుల షెడ్డుగా మారిపోతుంది మరో సంవత్సరం తిరిగేలోక ఈ రేకుల షెడ్డు పోతాయి మంచి బిల్డింగ్ పక్కా బిల్డింగ్ వస్తుంది ఆ సంవత్సరం తిరిగేలోక ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ వస్తుంది ఏసీ వస్తుంది డబుల్ కాట్ వస్తుంది బండి వస్తుంది బండి పోయి కారు వస్తుంది ఆ తర్వాత సంవత్సరం పైన ఫ్లోర్ వస్తుంది ఏంటండి ఆయన అయ్యగారు అని అడిగి చూడండి దేవుని ఆశీర్వాదం అంటే మరి నీకు స్థలం అనుగ్రహించిన మాకేంటి సైకిల్ కూడా లేదు ఎర్రటి ఎండలో ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి వచ్చే పేదవాళ్ళు
వాళ్ళకు వచ్చిన దాంట్లో పదవంతు తీసి పక్కన పెట్టి జాగ్రత్తగా తీసుకొని తీసుకొచ్చి దశమ భాగం ఇస్తున్నారు. ఆ పేదవాళ్లకు ఒక రూపాయి ఇవ్వను కూడా ఎవరు విదేశాల నుంచి వస్తున్నారు. ఎంత వచ్చినా వీళ్ళకే, ఎంత వచ్చినా వీళ్ళకే. ఆ రోజు సహాయం సంఘంలో ఉన్న పేదలకు చేశారు. అందరూ సమానంగా ఉండాలి. ఎక్కువ కూర్చున్న వాడికి ఎక్కువ, కూర్చుకున్న వాడికి ఎక్కువ కాదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాకూడదు. దేవుని సంఘంలో అందరూ సమానంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఒకనాడు పేదలుగా ఉన్న వారికి సహాయం చేయడానికి పౌలు అనేక మందిని ప్రేరేపించారు. అలాగే పేదలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని పేతురు అడిగినందుకు అనేక మంది దగ్గర నుంచి చందా పోగు చేసి పేదలైన వారికి, అలాగే అపోస్తుల కార్యాలలో ఆ రోజు అంత్యయుగంలో ఉన్న శిష్యులు చందా పోగు చేసి లోకమంతటా కరువు వచ్చిన సహోదరులకు మాత్రమే తమ సహాయాన్ని అందచేశారు. ఇప్పుడు సహాయం ఎవరికి అందాలి, ఎవరికి చేయాలి చెప్పండి. ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళకి చేయాలా, ముందులో వాక్యం చెప్పు. అతను దేవునికి ప్రయోజకుడు అయ్యేవానిగా తీర్చిదిద్దు, పరలోకపు బాట ముందు చూపించు, తర్వాత లోకంలో ఇవ్వాల్సిన సెకండరీ థింగ్. ఇది రెండవది. మొదట చేయవలసింది పేదలకు సువార్త ప్రకటించడం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది పేదలు ఎవరో, సహాయం ఎవరికి, ఏ సహాయం చేయాలో. ముందు చేయవలసింది వాక్యం, ఆ తర్వాత చేయవలసినదే డబ్బైనా బట్టలైనా మరేదైనా. ప్రార్థన చేసుకుందాం.